గేట్స్లు. ఎవడెత్తాడు? ఎవడెత్తాడు? శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు? ఎందుకు ఎత్తాడు? చంద్రబాబు నాయుడు గారి అది ఎత్తకపోయిందంటే, అది ఎత్తకపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది. ఎందుకనంటే ఆ నీళ్లు ఇలా తిరుక్కుంటూ వెళ్లి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్లేటివి ఇల్లు చంద్రబాబు నాయుడు గారు మునిగేది. ఎందుకంటే అక్కడి నుంచి నీళ్లు డైవర్షన్ ఛానల్ ద్వారా పోలవరం కెనాల్లో పడి పోలవరం నుంచి కృష్ణానదిలో కలిసేది, ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలిసేది. దానివల్ల చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నీళ్లు పెరిగేటివి, కాబట్టి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగేది. ఆ రెగ్యులేటర్ గేట్లను, బుడమేర మీద ఉన్న ఈ రెగ్యులేటర్ గేట్లను ఎత్తింది ఎవడు? ఎందుకు ఎత్తినాడు? అర్ధరాత్రి పూట హడావిడిగా ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లు ఇంకా మునిగిపోతుందేమని. అది ఎత్తడం వల్ల నీళ్ళు ఏం జరిగింది? ఆ గేట్ల నుంచి వచ్చే నీళ్లు నేరుగా ఎక్కడికి వెళ్తాయి? విజయవాడకే వస్తాయి. ఇది రూట్ సార్. మీరంతా విలేకరులు ఒకసారి డైరెక్ట్ గా వెళ్లి మీ పోయి చూడండి. ఎందుకు ఈరోజు ఈరోజు ఈనాడు పేపర్ లో కూడా వచ్చినట్టుంది కదా, వాళ్ళ పాంఫ్లెట్ పేపర్ ఒకసారి, ఈనాడు పేపర్ వాళ్ళ పాంఫ్లెట్ పేపర్ ఒకసారి, నువ్వు కూడా ఒకసారి దయచేసి నీలో ఒక్క నిమిషం దయచేసి నువ్వు కూడా కాస్త కూస్తో జర్నలిజం లో న్యాయం ధర్మం కొంచెం కొన్న పాటించి ఈనాడులో వచ్చిన ఆ పాంఫ్లెట్, ఈనాడు అంటే వాళ్ళ గజెట్ పేపర్ వచ్చిన ఆ వార్తను ఒక్కసారి దయచేసి, ఈ రోజే వచ్చింది, దయచేసి ఆ వార్తను ఒక్కసారి మీ టీవీలలో కూడా అది పెట్టి ఒకసారి చూపించండి. వాళ్ళంతటా వాళ్ళే చెప్పారు గేట్లు పైకి ఎత్తడం జరిగింది. గేట్లు పైకి ఎత్తితే అనివార్య పరిస్థితుల వల్ల గేట్లు పైకి ఎత్తారట, అనివార్య కారణాల వల్ల నీళ్లు విజయవాడకు వచ్చినాయంట. వాళ్ళు రాసిన మాటలే. దయచేసి ఏమాత్రం కూడా జర్నలిజం లో నిజాయితీ న్యాయం ఉంటే దయచేసి ఆ వార్త కూడా పెట్టమని అడుగుతున్నారు. నిర్వాసితులు దాదాపుగా 32 మంది ఇప్పటికే చనిపోవడం జరిగింది. ఇంకా ఎక్కువ మంది చనిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తప్పిదం వల్ల మరీ ముఖ్యంగా జరిగిన ఘటన ఇది. ప్రభుత్వం తప్పిదం, మాన్మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది. చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సమయంలో తన షూటింగ్ కోసం ఎలా 29 మందిని బలికొన్నాడో, తన షూటింగ్ సందర్భంగా తను ఒక హీరోగా కనిపించాలనే తాపత్రయంతో మనుషులందరినీ ఒకేసారి పంపించినాడో ఆ షూటింగ్ ఎఫెక్ట్ కోసం, దానివల్ల తొక్కిసలాట 29 మంది ఆ రోజు ఎలా గోదావరి పుష్కరాల్లో చనిపోయినారో ఇప్పుడు కూడా సేమ్ ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు తప్పిదం వల్ల ఒక మాన్మేడ్ ఫ్లడ్ క్రియేట్ అయ్యి మాన్మేడ్ ఫ్లడ్ వల్ల ఈ రోజు 32 మంది చనిపోయినారు. మరి చనిపోయిన ఈ 32 మందికి తన తప్పిదం వల్ల జరిగిన ఈ తప్పుకి తాను గవర్నమెంట్ లో ఉంటూ క్షమాపణ చెబుతూ గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్లనే ఇది నాచురల్ కెలామిటీ, నాచురల్ గా జరిగిన డెత్ కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకా పనితీరు ఏ రకంగా ఉంటుందనేది మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నారు. గతంలో మేము ప్రత్యక్షంగా చూసాం, ఇదే శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను వస్తే ఎక్కడో అమరావతిలో ఉన్నటువంటి ఆయన మొత్తం కలెక్టరేట్ ని గాని సెక్రటేరియట్ ని గాని అంతా కూడా ఆ విపత్తు ప్రాంతంలోకి షిఫ్ట్ చేసి సుమారు 7 రోజులు, అప్పుడు దసరా పండగ వచ్చినా సరే ఇంటికి వెళ్లకుండా కుటుంబాన్ని అక్కడ పిలిపించి మరీ జరిపించుకున్నారు. అదే రకంగా విజయవాడలో అక్కడ ఉన్నటువంటి వర్షాలు విలయతాండవం చేస్తుంటే అక్కడ ప్రజలు కలుగుతున్నటువంటి ఇబ్బందులు చూసి ఆయన ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్లాలని బోట్ల మీద తిరుగుతూ రాత్రిపూట 3-4 వరకు కూడా ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళకి భరోసా ఇస్తూ ఇంత చక్కగా పనిచేస్తుంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ రకంగా దుమ్మెత్తిపోయడం, లేకపోతే ఫేక్ ప్రాపగాండా క్రియేట్ చేయడం, లేనివి సృష్టించి అబద్ధాలు ప్రాపగాండా ఈరోజు ప్రచారం చేస్తూ ఏదో వర్షాల వల్ల రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారే, అది గతంలో ఎప్పుడూ కూడా ఏ ఒక్కరు కూడా చేయనటువంటి విధంగా ఘోరంగా ఈరోజు వీళ్ళందరూ కూడా ప్రవర్తిస్తున్నారు. 5 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి పనులకి ప్రజలు బుద్ధి చెప్పారు. ఒకసారి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో స్పష్టంగా ఇలాంటి పనితీరు మాకొద్దు, ఇలాంటి యాటిట్యూడ్ మాకొద్దు అనేది చెప్పినప్పటికీ కూడా ఇంకా అదే రకంగా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం ద్వారా చర్యలు కూడా తీసుకుంటా, ఎవరైనా సరే సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెడితే మాత్రం ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. కేంద్రంతో నిరంతరం కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. మొట్టమొదటి రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారితో ప్రైమ్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, అధికారులు,
అందరూ కూడా టచ్లో ఉంటూ ఎప్పుడు ఏ అవసరాలకి వాళ్ళకి కావాలన్నా సరే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కానీ లేకపోతే హెలికాప్టర్స్ కానీ లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల్లో సహాయ సహకారాలు కానీ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వాటర్ కూడా కొంచెం రిసీడ్ అవుతుంది కాబట్టి స్పెషల్గా డ్యామేజ్ ఇన్స్పెక్షన్ కోసం స్పెషల్ ఇంటర్మినిస్టీరియల్ టీమ్స్ను కూడా కేంద్ర ప్రభుత్వం తయారు చేసి వాళ్ళను కూడా రాష్ట్రానికి పంపించబోతుంది. ఎప్పుడైతే ఈ అన్ని కూడా ఇన్స్పెక్షన్ కూడా అవుతుందో ఎంత డ్యామేజ్ జరిగింది ఎంతవరకు నిధులు అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో నిర్ధారితం అవుతాయి. కాబట్టి ఒక ప్రొసీజర్ పరంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా సెంటర్ తాలూకా సపోర్ట్ అన్నీ కూడా వస్తున్నాయి.